అండ్ ఈ వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌజీస్ అందరూ లాంటి బ్లాక్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టుడే ఈ వీడియోలో వచ్చేసి మనం వేలకు వేల పెట్టి పట్టు సారీస్ కొంటూ ఉంటాం కదా ఈ పట్టు సారీస్ని మనం బయటకి బయట ఇస్తాం కదా డ్రై వాష్కి లేదా కొంతమంది అయితే ఇంట్లోనే డ్రై వాష్ చేసుకుంటారు ఇంట్లోనే నేను ఎలా సింపుల్గా డ్రై వాష్ చేసుకుంటానో నా పట్టు శారీస్ నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఇదైతే నా పట్టు సారీ నేను ఈ మధ్యనే ఒక ఫంక్షన్ కట్టుకున్నాను దీని అయితే ఇంకా వాష్ చేయలేదు అనమాట సరే వాష్ చేసి ముందు ఒక వీడియో తీసి మన సబ్స్క్రైబర్స్ కూడా చూపిద్దాం అనేసి నేను ఇంకా వీడియో వీడియో తీయడానికనే నేను ఇంకా వాష్ చేయలేదు అనమాట ఇప్పుడు వాష్ చేసి దీన్ని పట్టు సారీస్ నేనైతే ఇంట్లోనే అలాగా డ్రై వాష్ చేసుకుంటాను ఈ వీడియోలో చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చండి అలాగే మన మన చేతితో మన శారీని వాష్ చేసుకోవడం కూడా మనకి హ్యాపీ అనిపిస్తుంది కదా ఇంతెంత కాస్ట్ పెట్టి ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ అలా పెట్టేసి మనం పట్టు సారీస్ ఇంట్లో చాలా పట్టు చీరలు పిచ్చున్న లేడీస్ అయితే ఉండరు పట్టు చీరలు పిచ్చున్న వాళ్ళు ఎక్కువ పట్టు శారీస్ కొంటూనే ఉంటారు కదా వాళ్ళకి ఈ టిప్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే డ్రై వాష్ ఇస్తే ఒక్కొక్కసారి వాళ్ళు కూడా పాడు చేస్తూ ఉంటారు కలర్ చేంజ్ అయిపోవడం లేదా బార్డర్ కలర్ సారీకి అంటుకోవడం అలా అయిపోతూ ఉంటుంది కదా మనం ఇంట్లోనే సులువుగా చేసుకోవచ్చండి పట్టు శారీస్ నా పట్టు శారీస్ అయితే ఇవ్వండి ఇది ఒక శారీ ఈ శారీస్ ఎలా నేను డ్రైవ్ చేసుకుంటానో అయితే చూపిస్తాను ఇదైతే ఉప్పాడా శారీ వచ్చేసి ఇది ఇదైతే ఎంత పడింది టూ థౌజండ్ అలా పడింది అనుకుంటా ఈ సారీ ఇది వచ్చేసి చూడండి ఇది ఒక శారీ ఇప్పుడైతే నేను ఒకసారి అయితే చేసి చూపిస్తాను ఎందుకంటే నాకున్న ప్లేస్లో అయితే బ సారీస్ ఎక్కువగా ఆర ఆరబడ్డానికి ప్లేస్లో అయితే ఒకసారి మాత్రమే చేయడం అవుతుంది నేనైతే ఒకసారి మాత్రం చూపిస్తాను ఇది కంచి పట్టు సారీ అండి సారీ ఇది వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఎలా పడింది ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో నేను వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా వీడియో చూడండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు లైక్ చేసే వెళ్ళండి ఓకే ఇప్పుడైతే వీడియో చూద్దాం చూశారు కదా ఇదైతే నా పట్టు శారీ ఈ శారీ మీద బ్లౌజ్ అనమాట సో ఎలాగో శారీ వాషింగ్ చూపిస్తున్నాం కదా ఈ బ్లౌజ్ కూడా చూపిద్దాం నేను చాలా సింపుల్ వర్క్ చేయించుకున్నానండి దీనికైతే చాలా తక్కువ కాస్ట్ అంటే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్లో అనుకుంటా ఈ వర్క్ తక్కువ కాస్ట్ చేయించుకున్నాను మరి హెవీగా చేయించుకోలేదనమాట ఇది వచ్చేసి నేను ఆన్లైన్లో తీసుకున్నానండి ఈ శారీ చూసారు కదా కాంచి కాంచీ శారీ అనమాట ఈ సారీని ఇప్పుడు నేను డ్రైవర్ చేసి చూపిస్తాను చూడండి ఈ ఒకటి ఇది ఇదొకసారీ ఇది నేను లాస్ట్ సంక్రాంతికి సంక్రాంతికి అన్నయ్య కొనిచ్చారనమాట ఈ సారీ నాకు సారీ ఇది ఇంకొక సారీ ఉంది కదా ఎల్లో సారీ ఇది వరలక్ష్మి వ్రతానికి తీసుకున్నాను ఈసారి పూజకి చే తీసుకున్నాను అనమాట నేను కట్టేసాను కానీ వీటి మీద బ్లౌజెస్ అయితే కానీ ఇంకా స్టిచ్చింగ్ చేయించలేదు అనమాట నేను మా ఫ్రెండ్కి ఇచ్చాను తను కంప్యూటర్ వర్క్ చేస్తుంది అనమాట ఈసారి అయితే వర్క్ చేయించలేదు ఇప్పుడైతే నేను ముందుగా నానబెట్టి ఉంచుకున్నానండి ఒక గుప్పెడు కొం కొంకుడికాయలు కొంగుడికాయ రసం వల్ల మనకి పట్టు సారీస్ మంచి షైనింగ్ వస్తాయి అనమాట నేను నానబెట్టి ఉంచిన ఈ కొంగుడికాయలు ఇంకేలా దీని నుంచి ఇలా రసము వడగట్టేసుకోవాలి ఒక దాంట్లోకి దీంట్లో ఉన్న డస్ట్ అంతా తీసేసుకొని వాటర్ మాత్రమే మనం యూజ్ చేసుకుంటాం ఈ రసం మాత్రమే కొంగుడికాయ రసం తీసుకోవాలి నేను ఒకసారికే కదా నేను చేస్తుంది సో నాకు ఇదైతే సరిపోతుంది అనమాట ఇంకా ఉంటుంది కదా దీంట్లో రసం వాటర్ వేసుకుంటూ ఈ రసము మొత్తం కూడా క్లియర్ తీసేసుకోవాలి మనం నానబెట్టుకోవడానికి అలాగే వాష్ చేయడానికి కూడా ఈ కొంగుడికాయ రసాన్ని యూజ్ చేస్తాము ఇప్పుడు పట్టు సారీ ఎలా వాష్ చేయాలో చూపిస్తానో చూడండి ముందుగా పళ్ళు ఉంటుంది కదా పళ్ళు దగ్గర మనం మొత్తం కలిపి పట్టు అంతా కలిపి మనం వాటర్లో పెట్టకూడదండి ఎందుకంటే మనకి పళ్ళు కలర్ వేరేగా ఉంటుంది శారీ అంతా ఒకలా కలర్ వేరే ఉంటుంది కదా ఒకవేళ కలర్ చేంజ్ అయితే కనుక ఈ కలర్ ఆ పళ్ళుకి అంటుకోవచ్చు పళ్ళు కలర్ సారీకి అంటుకోవచ్చు అలా కాకుండా ఈ విధంగా శారీకి పళ్ళు చూపించానుక నేను చూపి నేను చూపించిన విధంగా ముడి వేసుకొని సారీ అంతా కూడా ఈ విధంగా తీసుకొని ఇప్పుడు ఒక బకెట్లోకి సగం వాటర్ వేసుకోవాలి సగం కన్నా తక్కువే ఈ వాటర్ వేసుకొని ఇందులోకి ఉప్పు వేసుకున్నాను కళ్ళు ఉప్పు ఉంటుంది కదా కళ్ళు ఉప్పు వేసుకోవాలి అలాగే నేను షిక్ షాంపూ ఉంటుంది కదా బ్లాక్ది అదొక చిన్న ప్యాకెట్ అయితే యాడ్ చేశాను ఈ ఈ వాటర్లో ఈ ఉప్పు అంతా కరిగే వరకు వాటర్ని బాగా కలిపేసుకోవాలి తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న ఈ కొంకుడికాయ రసంని కూడా వేసుకోవాలి ఇందులో ఒక సగం కొంకుడికాయ రసం వేసుకున్నాను వేసుకొని మొదటి పట్టు చీరని ఈ విధంగా పెట్టుకోవాలి చూ చెప్పాను కదా ముందుగా నేను పళ్ళుని ఎక్కడి వరకు పళ్ళు ఉందో అక్కడ ముడి వేసి పెట్టాను కదా అది మాత్రం లాస్ట్లో మనం ఇదా ఈ సారీ తీసేసిన తర్వాత లాస్ట్లో సపరేట్గా పళ్ళుని వాటర్లో పెట్టాలన్నమాట లేకపోతే ఆ కలర్ వచ్చేసి మనకి పళ్ళు కంటుకుంటుంది పళ్ళు కలర్ ఒకవేళ సారీ కంటుకునే ప్రమాదం ఉంది కాబట్టి మనం పట్టు సారీస్ ఎంత డబ్బులు పెట్టుకుంటాం కాబట్టి చాలా కేర్గా ఉతుక్కోవాలి చూడండి ఈ విధంగా అనమాట ఈ విధంగా వా పెట్టేసి పట్టుసారి ఒక త్రీ మినిట్స్ ఎక్కువసేపు వాటర్లో నానబెట్టకూడదండి పట్టు చీరల్ని ఈ విధంగా ఒక త్రీ మినిట్స్ ఉంచేసిన తర్వాత ఈ వాటర్లో చూడండి కొంచెం కలర్ అయితే వచ్చింది ఎక్కువ కలర్ అయితే రాలేదు తర్వాత నేను ఇంకొంచెం వాటర్ వేసి అలాగే కొంకుడికాయ రసము కొంచెం షాంపూ వేసేసి నేను ఆ పళ్ళు ఉంది కదా ఆ పళ్ళుని కూడా ఒకసారి ఇందులోకి ఒకసారి నానబెట్టేసి ఒకసారి తీసేస్తున్నాను ఇలాగా ఈ విధంగా వాష్ చేసేసుకోవడమే మరి ఎక్కువగా అయితే వాష్ అయ్యే అవసరం లేదు ఈ విధంగా చూసారు కదా ఈ విధంగా పళ్ళుని కూడా వాష్ చేసుకుని మిగతా కుంకుడికాయ రసం ఉంటుంది కదా మనకు ఎక్కడెక్కడైతే మనకి మరకలు ఉన్నా లేదా మురికి అయినా మనకి ఎక్కువ ఎక్కడ ఉంటుంది కింద ఫాల్ దగ్గర కదా ఉంటుంది పట్టు పట్టుసారీస్కి లేదా ఎక్కడైనా ఆయిల్ మరకలు ఉండే అవకాశం కూడా ఉంది పూజల దగ్గర అయ్యా కదా కట్టుకునేది మనం సో ఈ విధంగా ఎక్కడైతే ఉన్నా ఈ కొంకుడికాయ మిగిలిన కొంకుర కొంకుడుకాయ రసం తీసుకొని చక్కగా ఇలా వాష్ చేసుకుని తర్వాత మళ్ళీ మంచి వాటర్తో ఒకసారి మళ్ళీ జాడించాలండి ఈ విధంగా నేను ముందుగా చెప్పిన విధంగానే పళ్ళును మాత్రం లాస్ట్లోనే జాడించండి ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా నాకు చెప్పడం మీరు చెప్పడం మీకు అర్థం కాకపోతే నేను వీడియో చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు పట్టుసారీని ఈ విధంగా జాడి జాడించాలి ఈ వాటర్తో తర్వాత లాస్ట్లో చూడండి నేను ఈ పళ్ళుని కూడా జాడించేసాను నెక్స్ట్ కొంచెం వాటర్ వేసుకున్నాను సగం వాటర్ అనమాట ఆ వాటర్లో రివైవ్ వేసుకుంటున్నాను దీంట్లో హాఫ్ కప్పు కన్నా తక్కువే అనమాట కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఒక్కసారీకే కదా అంతే కొంచెం వేసుకున్నాను ఇది మనకి సారీ స్టిఫ్నెస్ కోసం అండి ఇది చాలామందికి తెలిసే ఉంటుంది ఇంట్లో యూస్ చేస్తూ ఉంటారు కదా మనం గంజి పొదులు ఇది వేసుకుంటాం అన్నమాట మన సారీ ఇది వేయడం వల్ల స్టిఫ్గా ఉంటుంది ఇంకా బాగా స్టిఫ్గా ఉండాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తర్వాత కంఫర్ట్ మంచి స్మెల్ కోసం కంఫర్ట్గా యాడ్ చేస్తున్నాను ఈ రెండు వేసేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి పట్టు సారీని వాటర్లో జాడించేసుకోవాలి మీరు ఎప్పుడు కూడా పట్టు సారీని ఇలా పిండుతారు కదా మనం శారీస్ కాటన్ శారీస్ అలా పిండుతాం కదా అలా పిండొద్దండి పిండకూడదు పెండకూడదు మనం ఈ విధంగా వేసేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఈ విధంగానే శారీ అంతా ఒకసారి జాడించిన తర్వాత లాస్ట్లో పళ్ళుని కూడా ఒకసారి పెట్టేసుకుంటే సరిపోతుందనమాట చూడండి ఈ విధంగా ఈ విధంగా వేసుకుంటే మనకి మంచి శారీ స్టిఫ్గా ఉంటుంది కంఫర్ట్ వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది ఇంకా మీరు ఇంట్లోనే డ్రైవర్స్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఎలా చేసుకుంటారో కూడా చూపించి చెప్పండి నాకు కూడా కామెంట్ చేయండి నేనైతే ఈ విధంగా చేస్తాను చూడండి వాటర్ మనం పిండకుండా వాటర్ కిందకు వరకు ఆ విధంగా పెట్టేసుకుని లేదా ఏ చైర్ మీద పెట్టేసుకోవాలి తర్వాత ఈ విధంగా ఈ విధంగా ఆరబెట్టుకోవాలండి మనకు పట్టు సారీస్ని ఎలా పడితే అలా ఆరబెట్టకూడదు ఈ విధంగా ఆరబెట్టుకోవడం వల్ల మనకి మడతలు ముడతలు లేకుండా ఇలా చక్కగా ఆరిపోతుందనమాట ఆరిన తర్వాత చూపిస్తాను చూడండి ఎంత బాగా అయిపోయిందో మనకి కలర్ పోలేదు చూసారా ఎంత షైనింగ్గా ఉందో పట్టు సారీ మీకు అంతా చూపించాను కదా నేను మార్నింగ్ చేశాను ఇది మార్నింగ్ ఇది సారీ వాష్ చేసి మధ్యాహ్నానికి ఆరిపోయింది ఆరిన తర్వాత మాట ఈ వీడియో మీకు చూశారు కదా ఎంత బాగా షైనింగ్ ఉందో ఎక్కడ కలర్ పోలేదు సారీ అక్కడ కూడా మనకి డ్యామేజ్ అవ్వలేదు మీకు ఇలా ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం మీకు ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది కదా ఇంట్లోనే పట్టు సారీస్ లేని వాళ్ళు ఎవరు ఉంటారు పట్టు సారీస్ అంటే ఇంట్రెస్ట్ లేని లేడీస్ ఉంటారు కదా ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్